రిక్వెస్ట్ ఏంటంటే, ఆయన ఎంత సీరియస్ ఉండాలి అంత సీరియస్ ఉంటుంది, కానీ అది చట్ట పరిధిలో ఉంటుంది తప్ప మనం ఎటువంటి చేయరాదు, తెలుసు కదా. గవర్నమెంట్ అన్నప్పుడు ఎటువంటి నటు కూర్క రాదు, ఎటువంటి చేయరాదు. గారు కూడా మాట్లాడతారు, ఇక్కడ కూడా మన వాళ్ళు తొందరపడతారు చెప్పండి, వాళ్ళు కూడా చెప్తారు. నేను దయచేసి ఇష్యూని ఇప్పటికే బాధలో ఉన్నారు ఆ కుటుంబాలకి, ఇంకా 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 తీవ్రత పెంచితే ఇంకా పెద్దవుతుంది బ్రదర్. ఆయన శిక్షించాలనేది 100% రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిది కూడా, ఆయన కఠినాతి కఠినంగా చట్టం పరిధిలో ఏం శిక్ష ఉంటే అది వేయాలనేది అందరి అందరి ఆలోచన కూడా అదే ఉన్నది. రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మనం పెంచుకున్న కొద్ది ఇట్లాంటిది ఇంకా ఇదే, ఇప్పుడు దయచేసి కొద్దిగా సంయమనం పాటించండి. నేను పోలీసులకు కూడా రిక్వెస్ట్ చేస్తా, మీరు కూడా దయచేసి గ్రామంలో చెప్పండి ఇలా రాజకీయాలు పార్టీలు అవన్నీ ఇష్యూ అట్లాంటివి గ్రామంలో గ్రామంలో కూడా అందరికి చెప్పండి. నేను టచ్ లో ఉంటాను, పోలీసులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. నేను సీఎం గారు కూడా పర్సనల్ గా చాలా 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 బాధపడుతున్నారు ఈ విషయంలో, ఎంత కఠినంగా ఉండాలో అంత కఠినంగా ఉంటాం కదా, మనకు ఇంట్లో రాజకీయం ఉంటుంది కదా సార్. అయితే మాకు ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఇప్పుడు స్థానిక ఎస్ఐ వెంకటేష్ గారు అలాగే సిఐ గారు వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇంత దాకా అయింది సార్, మీరు కొంచెం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మేమేమన్నా బాగుపడతాం, మిమ్మల్ని మా విలేజ్ మా మండలం ఏమైనా బాగుపడుతుంది ఏమన్నా ఆశతోటి నీకు పెట్టడం జరిగింది సార్. సార్ మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారో ఆ రోజు తీసుకొస్తాను సార్, ఒకసారి బాధ్యతలను కూడా చూడండి. తప్పకుండా చూస్తారు, మీరు వచ్చారు కదా నేనే వస్తాను అని. నేనేమంటున్నా అంటే, నేను సిపి గారికి నేను మాట్లాడతాను, మీరు వచ్చాకర్లేదు నేనే వస్తాను. 23 దాకా ఈ హడావుడు ఉంటుంది కదా మాకు, ఈ ఎలక్షన్ హడావుడు ఉంటుంది కదా. అవును సార్. అది అయినాక వస్తా, కాబట్టి ఈ లోపల కొద్దిగా పరిస్థితులు కూడా కొద్దిగా శాంతి ఉంటుంది. కానీ ఎందుకంటే ఎంత ఇప్పుడు వాళ్ళు వాళ్ళ బాధలో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, మళ్ళీ మనం ఇప్పుడు దీక్షలు మొత్తం ఊరంతా కూడా ఇక కొంత ప్రశాంతి ఉంటుంది అట్ట కాకుండా కొద్దిగా సెటిల్ కానివ్వండి. నేను ఈ లోపల నేను పోలీసులో పెట్టి చెప్తాను, వాళ్ళు కూడా సీరియస్ ఉన్నారు, సీఎం గారు కూడా సీరియస్ ఉన్నారు. ఊళ్ళో జరిగిన దానికి అందరం బాధపడుతుంది. ఇక ఇంకా ఇష్యూని మనం ఇప్పుడు ఎంత తొందరగా ఆయన శిక్ష పడాలో అది చూడాలి కదా. ఫస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలి, తొందరగా పూర్తి చేయాలి. కోర్టు కూడా పాస్ అయ్యి నిర్ణయం తీసుకున్నట్టు చేయాలి చట్టం ప్రకారం. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, దీన్ని ఇప్పుడు ఇలా రాజకీయ నాయకులు దూరి వాళ్ళు దూరి వీళ్ళు దూరి దీని ఇష్యూని ఇంకో దిక్కు తీసుకోపోతారు ఆయన. అట్లా కాకుండా కొద్దిగా సమయం పాటించండి. నేను ఇప్పుడు సిపి గారికి మాట్లాడతాను, అదే మాదిరిగా సార్ దృష్టి కూడా ఎంచుకో సార్. థ్యాంక్ యూ సార్, మీరు చెప్పండి సార్ అందరికి. ఇప్పటి నువ్వులే చెప్తాను ఇట్లా సార్ మాట్లాడిండు, నేను తప్పకుండా చూసుకుంటా చెప్పిండు కూడా చెప్పండి. నేను వస్తాను తొందరలో వచ్చి కలుస్తాను సార్. మాదేమో మల్యాల విలేజ్ సర్పంచ్ సార్, వాళ్ళకు సపోర్ట్ గా ఉంటున్నాను తోటి సోదరు. అర్థమైంది వాళ్ళ హాజీపూర్ లో కూడా మీరు చెప్పండి, సర్పంచ్ గారు కూడా చెప్తాను, మేడం కూడా మాట్లాడతారు, సునీతమహేంద్ర రెడ్డి గారు కూడా మాట్లాడతారు. కొంచెం మామూలు ఒకటి కొంచెం రిక్వెస్ట్ సార్, మేడం ఒకసారి వచ్చి పరామర్శిస్తే ఈ బాధలు బాధ్యతలు ఈ పేషెంట్ ఇవన్నీ పోతాయి సార్. ఆమె చెప్పండి సార్, మీరు కూడా మన వాళ్ళ చెప్పండి సార్. చెప్తాను సార్. రైట్ రైట్. థ్యాంక్ యూ సార్.